నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. రామగుండం ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా డస్ట్ కలెక్షన్ అండ్ రికవరీ సిస్టమ్ లేకపోవడంతో కర్మాగారం నుండి వెలువడుతున్న అమోనియా గ్యాస్తో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిలే ప్రమాదం ఉందని, ఎరువుల కర్మాగారం నుండి శుద్ధి చేయని వ్యర్థ జలాలను నేరుగా గోదావరి నదిలో వదలడంతో గోదావరి నది కలుషితమవుతుందని, ఆర్ఎఫ్సిఎల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజాప్రతినిధులమైనటువంటి మేము, ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మాకు ఉపాధి దొరుకుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా కోరుకున్నాం. కోరుకున్న పిదప గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ఎఫ్సిఎల్కు పెట్టుబడి లేనటువంటి పరిస్థితులలో, ఎవరు కూడా పెట్టుబడి కోసం ముందుకు రానటువంటి పరిస్థితులలో 11% రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి నీళ్ళు ఇవ్వడంతో పాటు, రోడ్డు వేయడంతో పాటు, కరెంటు లైన్తో పాటు అన్ని రకాలైనటువంటి వసతులను సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇక్కడ ట్రయల్ రన్ పేరిట ప్రారంభం చేసినటువంటి క్రమంలో అమ్మోనియా లీకేజ్ కావడం, గ్యాస్ లీకేజ్ కావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురయ్యారు. పబ్లిక్ హియరింగ్లో చెప్పినటువంటి విధంగా మేము ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి నీటిని ఎక్కడికి బయటికి వదలమని చెప్పడం జరిగింది. ఇలా గోదావరి నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేసిన తర్వాత 24 గంటలు 365 రోజులు నిండుకుండలా ఉంటుంది గోదావరి. ఆ గోదావరిలోకి ఈ యొక్క అమోనియా కలిపి మిక్స్డ్ అయినటువంటి వాటర్ ఇవన్నీ కలవడం మూలాన ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆ నీరు తాగడం కోసం కానీ స్నానాలు చేయడం కోసం కానీ ఇబ్బంది అవుతున్నది. దీని విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి, ఈ నీరుని కలవకుండా చేయాలని మేము పలు సందర్భాలలో ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది. వాళ్ళు చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఒకరోజైతే రాత్రి 2 గంటలకు ఈ యొక్క అమోనియా లీకేజ్ కావడం మూలన అందరికి కూడా కళ్ళల్లో నీళ్లు రావడము, ఒక ముక్కులు మండడము, అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క దీనితో కూడా ప్రత్యక్షంగా మేము కలిసి అసలు దీని దేనివల్ల జరుగుతుందని మేము పూర్తి స్థాయిలో దీని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో మాట్లాడడం, కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళతో మాట్లాడడం, చాలా రకాలుగా వీళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయంలో నార్సీ రకమైనటువంటి మిషన్స్ను వాడడం మూలాననే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఆ యొక్క దాన్ని నియంత్రణ లేకపోవడం మూలాన ఈ విధంగా జరుగుతుందని వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అమోనియా, ఈ యొక్క యూరియా అమోనియాతోని యూరియా ఫామ్ అవుతుంది. ఈ అమోనియా యూరియాతోని ఫామ్ అవుతున్నటువంటి క్రమంలో డస్ట్ వెలువడుతుంది. దాంట్లోంచి వెళ్ళి డస్ట్ అంటే డస్ట్ను అబ్జర్వ్ చేసేటువంటి సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేకపోయారు, దాన్ని పెట్టలేకపోయారు. హీట్ ఎక్స్చేంజర్స్ అని ఉంటాయి, హీట్ ఎక్స్చేంజర్స్ను కూడా దాన్ని నాసి రకం పెట్టడం మూలన ఈ యొక్క వాసన ఎక్కువగా రావడం, అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం వాళ్ళకు నిర్మించుకున్నటువంటి క్వార్టర్లకు కూడా ఎక్కడ కూడా ఎస్టీపీలు కూడా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి, దానికి సరైనటువంటి స్టాఫ్ అవగాహన కలిగినటువంటి స్టాఫ్ లేరు. మా యొక్క విర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ యొక్క ఎఫ్సిఐని ప్రారంభం కావడం కోసం వాళ్ళ భూమి త్యాగం చేసి ఎల్కపల్లి గేట్ వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే కూడా కనీసం ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పర్మనెంట్ ఉద్యోగాలను ఇస్తామని అన్నారు. పర్మనెంట్ ఉద్యోగాలలో టెక్నికల్ సిస్టమ్ ఓపెన్ ఇంటర్వ్యూలు పెట్టడం మూలన ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి రావడం జరిగింది. మన రాష్ట్రం నుంచి అయితే సుమారు 20-25 మంది కూడా లేనటువంటి పరిస్థితి. కాంట్రాక్టు ఎంప్లాయీస్ని తీసుకుంటామని అన్నారు. కాంట్రాక్టు బీహార్ నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటికీ ఎలకలపల్లి నుండి లక్ష్మీపురం వాళ్ళని 8 మందిని ఇప్పటికీ తీసేసినారు. ఈ విధంగా యాజమాన్యం అవుతుంది. మేము పలు సందర్భాలలో అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం రావడం మూలన మేము కాలుష్య నియంత్రణ మండలి బోర్డుకు ప్రత్యేకంగా వీళ్ళ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ వాళ్ళకి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి మూలాననే ఇలా ఒక ప్రొడక్షన్ స్టాప్ ఆర్డర్ను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా యాజమాన్యాన్ని తెలియజేస్తాను. యాజమాన్యానికి
వాళ్ళు వెంటనే ఈ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవాలి. వెంటనే ఈ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రభుత్వానికి భజనం రాకుండా వాళ్ళు నిర్ణయం తీసుకొని తొందరగా కంపెనీని రెక్టిఫై చేసుకొని ప్రారంభం చేసుకోవాలని సందర్భంగా నేను కోరడం జరుగుతాను.